పర్పస్ లో తన ఆడుకోవడం తన గేమ్ తన ఆడుకోవడం ఓన్ డిసిషన్ తీసుకొని మంచి ఆడటం అలా షణ్ముఖ్ అంటే ఇష్టం అండి సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నాడా షణ్ముఖ్ అసలు ఆడటం లేదు తన గేమ్ తన ఆడుతున్నాడు ఎప్పుడు అట్లా సెల్ఫీస్ ఆడాడు సిరి విషయంలో ఎందుకు ప్రతిసారి సిరిని హర్ట్ చేస్తున్నాడు సిరి ఏడ్చడం జరుగుతోంది దీని మీద ఎందుకు అంత సిచువేషన్ ఎందుకు తీసుకొస్తున్నాడు సిరి గేమ్ సిరి ఆడాలని ఆమెకు చెప్తున్నాడు బట్ సిరి గేమ్ సిరి ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అట్లా సిరి గేమ్ తను మాత్రమే ఆడాలి ఎవరి మీద డిపెండ్ కావద్దు ఇట్లా అని మంచి కోసం తన మంచి కోసమే షణ్ముఖ్ చెప్తున్నాడని మై ఒపీనియన్ పొసెసివ్నెస్ చూపిస్తున్నాడా సిరి మీద షణ్ముఖ్ చూపించడం లేదు గేమ్ విషయంలో చూపించాడు ఫ్రెండ్షిప్ విషయంలో ఫ్రెండ్షిప్ అంటే జాన్ ఇస్తారు బట్ సిరి గేమ్ తను ఆడాలని షణ్ముఖ్ చెప్తున్నాడు అంతే ఫిజికల్గా మెంటల్గా షణ్ముఖ్ స్ట్రాంగ్గా ఉన్నాడా షణ్ముఖ్ ఆల్వేస్ స్ట్రాంగ్ బిగ్ బాస్ పోక కంటే ముందు కూడా స్ట్రాంగే ఇప్పుడు కూడా స్ట్రాంగే ఎప్పటికీ స్ట్రాంగ్ కానీ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదని అందరూ అంటున్నారు బిగ్ బాస్ హౌస్లో అది ఎంతవరకు కరెక్ట్ తన గేమ్ తను ఆడుతున్నాడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది బట్ షణ్ముఖ్ గేమ్ షణ్ముఖ్ ఆడుతున్నాడని మై ఒపీనియన్ టోటల్గా ఈ బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి తన గేమ్ తను ఆడడం నిజాయితీగా మాట్లాడడం ఎవరికి లొంగకుండా మంచిగా మాట్లాడటం ఉన్న మైనస్ ఏంటి మైనస్ అంటే ఏం లేదు చెప్పడానికి ఓకే టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు షణ్ముఖ్ ఉంటాడు నెక్స్ట్ మానస్ ఉంటాడు నెక్స్ట్ సన్నీ ఉంటాడు విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు షణ్ముఖ్ అవుతాడు పక్కనా పక్క హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా చూస్తున్నా ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు షణ్ముఖ్ షణ్ముఖ్ జశ్వంత్ అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం మీకు తన టాస్క్లు మంచిగా కంప్లీట్ చేశాడు గేమ్ పైన ఇంట్రెస్ట్ పెట్టి ఆడతాడు ఇంకా ఓకే పైన ఆడతాడు ఆయన అంటే ఫిజికల్ టాస్క్స్ బాగా ఆడతాడా లేక మైండ్ తో ఆలోచించి గేమ్స్ మైండ్ తో ఆలోచించి మైండ్ గేమ్స్ ఫిజికల్ గా ఆడలేడా షణ్ముఖ్ ఫిజికల్ గా కూడా ఆడతాడు కానీ కొన్ని ఎమోషన్స్ వల్ల స్ట్రక్ అయిపోతాడు ఎమోషన్స్ అంటే సిరి అలాగే షణ్ముఖ్ జశ్వంత్ వీళ్ళిద్దరిది ప్లస్ మైనస్ అలా ఎమోషన్ ఉండడం ఒక విధంగా ప్లస్ ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దానికి రెస్పెక్ట్ చేయాలి ప్లస్ ఫ్రెండ్షిప్ తర్వాత టాస్కే అలా ఆడుతున్నారా ఇద్దరు అలా ఆడుతున్నారు కాబట్టి షణ్ముఖ్ చాలా ఫ్యాన్స్ అవుతున్నారు కానీ సన్నీ విషయంలో ఆ రోజు షన్ను రియాక్ట్ అవ్వడం గొడవ పడ్డం మర్చిపోవడం కరెక్టేనా ఇది సన్నీ విషయంలో కరెక్టే పోయి ఆయన ఎక్స్క్యూజ్ కూడా చేసిండు తన దగ్గరికి పోయి ఈ సీజన్లో షణ్ముఖ్ జశ్వంత్ అలాగే ఓకే షణ్ముఖ్ జశ్వంత్ అలాగే సిరి అలాగే జెస్సీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది వాళ్ళది ఫ్రెండ్షిప్ బాండింగ్ లాస్ట్ ఇయర్ హారిగా ఇంకా అభిజిత్ ఇంకా నియోల్ నోయల్ వాళ్ళది ఎట్లుందో ఇప్పుడు కూడా ఈ సీజన్లో వాళ్ళది కూడా అట్లనే రన్నింగ్ అవుతుంది అట్లనే ఉండాలి బయటికి వచ్చినాక కూడా అట్లనే ఉండాలని అనుకున్నాను నెక్స్ట్ షణ్ముఖ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి ఎందుకంటే ఎండ్ స్టేజ్ వచ్చింది బిగ్ బాస్ అతను గేమ్ ప్లాన్ ఎలా మార్చుకోవాలని ఎలా మార్చుకుంటే బెటర్ అనుకుంటున్నాను టాప్ 5లో ఉండేటట్టు మార్చుకోవాలి టాప్ 3 ఎవరెవరు ఉంటారు టాప్ 3 శ్రీరామ్ షణ్ముఖ్ మేబీ మానస్ విన్నర్స్ ఈ విన్నర్స్ అంటే షణ్ముఖ్ థ్యాంక్ యూ సో మచ్